నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము నెక్స్ట్ రీసెంట్గా మనము 12 వీక్స్కి ఇచ్చాము, ఇప్పుడు 12 మంత్స్కి ఇస్తున్నాము. చూడండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, 20 డేస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, 12 వీక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఇలా కేటగిరీ పీపుల్స్. అంటే మనకి ఎంత మన హోల్డింగ్ కెపాసిటీ ఉంది అని అనుకుంటే అలా అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకనే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్స్ని రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇవన్నీ మీకు ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది. అంటే స్టాక్స్ పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి, ఎలా ఎగ్జిట్, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, టార్గెట్స్ ఏంటి అని క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాము. అది చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ మీరు హెచ్ఎంటీవీలో ఇంత వండర్ఫుల్గా చెప్తున్నారు, రియల్గా చాలా హ్యాపీగా ఉంది సార్ అని. అది 100% డెఫినెట్గా మీకు ఇంకా మంచి స్టాక్స్ కూడా ముందు ముందు రోజుల్లో మనం చెప్తూనే ఉంటాము. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ శేషసాయి పేపర్. చూడండి, శేషసాయి పేపర్, ఈ ఎన్ఎస్సి కోడ్ కూడా SCSHAPAPER. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 290 రూపాయలు ఉంది, బై చేసుకోండి ఈ స్టాక్ని. దీని యొక్క టార్గెట్ వచ్చి 437 ఫస్ట్ టార్గెట్, తర్వాత 576 సెకండ్ టార్గెట్, తర్వాత 799 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తాను, అంటే ఎవరికి ఏది సూటబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. 210 రూపాయలు, ఇట్స్ వన్ ఆఫ్ ద స్టాప్ లాస్. తర్వాత 170 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. నేనైతే 170 యూటిలైజ్ చేసుకుంటాను. అది లేదు, కొంతమంది స్టాప్ లాస్ ఎక్కువ ఉంది అని అనుకుండే వాళ్ళకి 210 కూడా పెట్టుకోవచ్చు, బట్ 170 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. మరొక స్టాక్ వచ్చి గార్వార్ టెక్నికల్. చూడండి, గార్వార్ టెక్నికల్, ఇది గార్ ఫైబర్స్ అని ఉంటుంది, GARFIBRES, గార్ ఫైబర్స్ అని ఉంటుంది. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3610 ఉంది, బై చేసుకోండి. చూడండి, 3610 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 4519, తర్వాత 5469, తర్వాత 6419, స్టాప్ లాస్ వచ్చి 2550 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 2550 రూపాయలు స్టాప్ లాస్. తర్వాత మీ అందరికీ తెలుసు, మనం 2 టర్మ్స్లో ఇస్తాము. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనాలి, లేదు బై అబో అంటే బై అబో చేయాలి. అది తర్వాత దీని అన్నిటికీ చాలా ముఖ్యమైనది మనీ మేనేజ్మెంట్ ప్లస్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. ఇదంతా చాలా ఇంపార్టెంట్. మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యామంటేనే ఫస్ట్ మనం ఫస్ట్ బేసిక్ థింగ్ నేర్చుకోవాల్సింది మనీ మేనేజ్మెంట్. మనం డబ్బులు ఉన్నాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం మన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, మన ఫాదర్ అండ్ మదరు వాళ్ళు ఎలా అంటే ఆ కుటుంబాన్ని, ఆ డబ్బులు ఒక నెలవారీ జీతంగా ఉంటారు వాళ్ళు. అంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వర్కింగ్లో ఉంటారు అనుకోండి, ఇద్దరికి ఒక 50,000 శాలరీ ఉంది. ఆ 100,000 రూపాయలని వాళ్ళు ఎలా మేనేజ్ చేసి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పోషించి చదివించారు అని ఆలోచించండి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మనీ మేనేజ్మెంట్. ఎందుకంటే అవన్నీ ఉంటే కానీ మిమ్మల్ని సకాలంలో వాళ్ళు అలా ఒక స్థాయికి తీసుకురాగలరు. కాబట్టి వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకున్నారు, దీనికి ఇంత పెట్టాలి, ఇంత పెట్టాలి అని చెప్పి. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా మనము ఎప్పుడు మనము ఒక స్టెప్ ముందుగానే ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక చాలా, ఎలా చెప్పాలంటే ఈ బిజినెస్ వచ్చి చాలా టఫ్ అయిన బిజినెస్, చాలా కష్టమైన వ్యాపారం. బట్
ఈ కష్టమైన వ్యాపారాన్ని కూడా చాలా తేలిగ్గా చేయాలి, చాలా కష్టంగా చేయకూడదు. తేలిగ్గా చేయాలంటే మనం ముందే దానికోసం కొన్ని ఐడియాస్ అన్ని వేసుకొని మార్కెట్ వెళ్ళకు ముందే ఏమేమి చేయాలి అని క్లియర్గా ఆలోచించుకో, అక్కడికి వెళ్ళి ఆలోచించుకో. గార్వర్ ఫైబర్స్, తర్వాత శేషసాయి పేపర్ రెండు చెప్పాను. తర్వాత మరొక స్టాక్ వచ్చి గోడ్రేజ్ కన్స్యూమర్. చూడండి, గోడ్రేజ్ కన్స్యూమర్ ఈ స్టాక్ వచ్చి గోడ్రేజ్ GODREJCP ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 938 ఉంది, 940లో చూడండి 938 ఉంది, బై చేసుకోండి. ఈ రేంజ్లో ఉంది 935-940. దీని యొక్క టార్గెట్ వచ్చి 1214, 1214, 1491, 1768. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 620 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, గోడ్రేజ్ కన్స్యూమర్ 620 రూపాయలు స్టాప్ లాస్ ఇది. అది చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. శేషసాయి పేపర్, తర్వాత గార్వేర్ టెక్నికల్, తర్వాత గోడ్రేజ్ కన్స్యూమర్, తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి గల్ఫ్ పెట్రో. చూడండి, గల్ఫ్ పెట్రో అంటే జీపీ పెట్రోలియం అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 65 రూపాయలు ఉంది. చూడండి, 65 రూపీస్ ఉంది, మీరు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 89 రూపాయలు, తర్వాత 114 రూపాయలు, తర్వాత 139 రూపాయలు. చూడండి, జీపీ గల్ఫ్ పెట్రోలియం. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 4 స్టాక్స్ చెప్పున్నాను. శేషసాయి పేపర్, గార్వర్ టెక్నికల్, గోడ్రేజ్ కన్స్యూమర్, గల్ఫ్ పెట్రోలియం. ఇప్పుడు ఈ 4 స్టాక్స్ని మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్. చూడండి, మన దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన దగ్గర ఇప్పుడు ఒక 1 లాక్ రూపీస్ ఉంది, దాన్ని మనము 10 పార్ట్స్గా చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, 10 పార్ట్స్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా 4 స్టాక్స్ని, ఒక్కొక్క స్టాక్ని 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒకే స్టాక్లో మొత్తం డబ్బులు పెట్టకూడదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది చాలా ముఖ్యం. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. అక్కడ మన అకాడమీలో జరిగే ఈవెంట్స్, సెమినార్స్, క్లాసెస్, వర్క్షాప్స్, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి, హైదరాబాద్లో ఎప్పుడు, చెన్నైలో ఎప్పుడు అనే వర్క్షాప్స్, అందులో డీటెయిల్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మన HMTVలో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. అది HMTV ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.